విషయం ఏంటంటే సార్ 8 ఏళ్ల పిల్లల తండ్రి చనిపోయారు తర్వాత వలస ఇక్కడికి వచ్చారు చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు ముండి ఈ రోజు మన అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వచ్చి చనిపోవడం జరిగింది అమ్మగారు ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళ అమ్మగారు పేరు మీద స్థలం అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు తండ్రి గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ పిల్లలు వీళ్ళే వారసులు కాబట్టి ఆ స్థలం అనేది వీళ్ళ పేరు మీద మార్చుకునే వెసులుబాటు అనేది కొంచెం కల్పిస్తే వీళ్ళు కొంచెం బాగుంటుంది అది మనం అది సారథిగా దృష్టిలో తీసుకొచ్చి పెట్టాలి సార్ అదేవిధంగా ఇక్కడ మనకు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మన మన ఏజ్ వర్గం కాకపోయినా మన ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకొచ్చి రేపు గడప గడపకి వచ్చిన తర్వాత ఒకసారి మనం చెప్తే అంటే ఒక మాట అండి మేము మాట్లాడుతున్నాను అక్కడ కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసేటట్టు ఉంటే పిల్లలు ఇక్కడే ఉంటారు అది మామూలుగా అలా కాదు మాక్సిమం జైన్ గారి కంపెనీ సహాయం కాబట్టి ఏ విధంగా పాసిబుల్ ఈజీగా ఉండే అవకాశం ఉంటే దాని వరకు ప్రయత్నం చేస్తారు ఏది ఉంటే అది చేస్తారు ఒకటి ఏంటంటే ఆ బాబు చదువుకుంటాడు హాస్టల్ ఈ పిల్లడు హాస్టల్లోనే ఉంటున్నాడు ఆల్రెడీ ఇప్పుడు ఆ బాబుకి టెన్త్ అయిపోయింది కొంచెం కాలేజీ లాంటిది కూడా ఏమైనా హాస్టల్లో ఉంటే మనకి కొంటే ఇక్కడ మనం ఏదో మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు అవకాశాన్ని బట్టి ఎమ్మెల్యే గారు ఆ రోజు వస్తారు వచ్చిన తర్వాత అలాగే చెప్తాం వీళ్ళందరూ ఉంటారు ఆ రోజు ఉంటారు ఇప్పుడు నేను కూడా ఎందుకంటే చేసేది చిన్నప్పుడు మన మా గ్రామ మా ఈ గ్రామస్తులు అంతా కలిసి ఏం చేశారంటే ఒక 16,000 అమౌంట్ ఏర్పాటు చేశారు మన కుట్టిపాటి కిరణ్ కుమార్ సరుకులు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏంటంటే ఏదో విధంగా మానవత్వం అంటే వాళ్ళు ఊహించినంత ఎక్కువ ఇవ్వలేకపోయినా ఇక్కడ కూడా కొంచెం కులాలకి మతాలకు అతీతంగా ఉంటూ ఇక్కడ వీళ్ళు ఎవరి కష్టం వచ్చినా సరే ఈ రెడ్డిపాలెంలో అనేది ఎటువంటి కష్టం వచ్చినా సరే ముందు ఎక్కడికి వేరేది అనేది గవర్నమెంట్ కోసం లేకపోతే ఇంకొకరి కోసం అనేది చూడటం ఇక్కడున్న ఈ గ్రామస్తులే ముందు వితిన్ ఒక అరగంటలోనో రెండు గంటల్లోనో ఇమీడియట్గా ఏది కావాలంటే అది సమకూర్చుకొని సేవ చేసే మంచి గుణం ఉన్న ఆ వ్యక్తులు ఆ గ్రామం కూడా ఇది ఆ గ్రామం అది అంటే మళ్ళీ నోరు జారడం కానీ అటువంటిది ఏమీ ఉండదు చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ కులం ఈ కులం అనేది ఉండదు మామూలుగా ప్రపంచానికి కులమే తప్ప మాకైతే ఏ కులం లేదు మేమంతా ఒక అన్నదమ్ము బిడ్డలాగా మేము ఉంటాం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇతను తమ్ముడిని చదివించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక అతను పని అతను చదువు త్యాగం చేసి ఇక అతను తమ్ముడిని అయినా చదివించుకుంటానని చెప్పి అంటున్నాడు సో మనం అంతవరకు ఇక తర్వాత సరే అది పెట్టేద్దాం టెంపరీగా పెట్టమ్మా నువ్వు మనం ఏర్పాటు చేద్దాం అపార్ట్మెంట్ చదువుకుంటావు చిన్న అంటే కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం అంటే అప్పులంటే నేను తెచ్చలేం కానీ ఇప్పుడు ఏంటంటే మంత్లీ అనారోగ్యంతో డబ్బులు అయిపోయింది అంత డబ్బులు తర్వాత మాట్లాడదాం అది అది ఓపెన్ టెన్త్ ఏంటి అనేది దాని గురించి మనం ఆలోచిద్దాం ఆలోచన వస్తే అప్పుడు అమౌంట్ అది ఉంటాం